Satishataya Purusha Satendriya Ayushivendriya Ratinishati Om Namo Venkatesaya Satamanambhavati Karyakramaniki Swagatam పుట్టినరోజు పెళ్లిరోజు షష్ఠి పూర్తి తదితర శుభ సందర్భాలలో భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానముల అర్చక స్వాములచే ఆలయ ప్రాంగణం నుండి ఆ శ్రీనివాసుని మంగళాశీస్సులు పొందే కార్యక్రమమే శతమానం భవతి. నాహం వసామి వైకుంఠే నయోగి హృదయే రవౌ మద్భక్తా యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద తత్ర తిష్ఠామి నారద శతమానం భవతి. మా ముద్దుల పాప అనన్యకు జన్మదిన శుభాకాంక్షలను జగత్పతి ఆశీస్సులను అందించండి అంటూ అమ్మ అనురాధ, నాన్న జయవర్ధన్, నానమ్మ, తాతయ్య, పిన్నమ్మ బెంగళూరు నుండి వ్రాస్తున్నారు. జన్మదిన శుభాకాంక్షలను, జగద్రక్షకుని ఆశీస్సులను మా కంటి వెలుగు సహనాకు అందజేయండి అంటూ తల్లి నీరజ, తండ్రి అరవింద్, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు యుఎస్ఏ నుండి కోరుతున్నారు. మా చిన్నార తల్లి కీర్తిక లక్ష్మికి జన్మదిన శుభాకాంక్షలను, నామాల స్వామి దీవెనలను అందించమంటూ నాన్న శేషుకుమార్, అమ్మ నీరజ, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్య గుడివాడ నుండి వ్రాస్తున్నారు. మా గారాల మనవడు కుశల్ కార్తికేయ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలను, సప్తగిరీశుని శుభాశీస్సులను అందించమంటూ అమ్మమ్మ విజయ, నానమ్మ సీతారత్నం, తాతయ్యలు, అమ్మా నాన్న వ్రాస్తున్నారు. మా చిన్నారి అనింద్యకు జన్మదిన శుభాకాంక్షలను, కోదండరాముని దీవెనలను అందించండి అంటూ తండ్రి రవీంద్రనాథ్, తల్లి రాధిక, తాతయ్య, నానమ్మ వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, తిరుమల వాసుని దీవెనలను అందజేస్తున్నాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ గోవిందుని శుభాశీస్సులు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానో నాన్ కేతుర్షషా మే చక్రే భాగం దేవేభ్యో విదదాశ్చాయంచ చంద్రమా ఆశ్చరతి దీర్ఘమాయుః. మా కన్నయ్య జయసుదర్శన యాదవ్కు జన్మదిన శుభాకాంక్షలను, కోదండరాముని దీవెనెలను అందించండి అంటూ వరదయ్యపాలెం నుండి నాన్న శ్రీనివాసరావు, అమ్మ వెంకటలక్ష్మి, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు రాస్తున్నారు. మా చిరునవ్వుల వెంకట వేదాంశకు జన్మదిన శుభాకాంక్షలను, వడ్డికాసుల స్వామి ఆశీస్సులను అందించండి అంటూ తల్లి అనూష, తండ్రి పవన్ కుమార్, నానమ్మ, తాతయ్య గుంటూరు నుండి వ్రాస్తున్నారు. మా పాపయ్య జాహ్నవికి జన్మదిన శుభాకాంక్షలను, జగత్పతి ఆశీస్సులను అందించండి అంటూ తల్లిదండ్రులు, అమ్మమ్మ, తాతయ్య, పెదనాన్నలు, పెద్దమ్మలు అనంతపురం నుండి వ్రాస్తున్నారు. జన్మదిన శుభాకాంక్షలను, జగద్రక్షకుని ఆశీస్సులను మా ఇంటి మహాలక్ష్మి పవిక్షకు అందజేయండి అంటూ అమ్మ రాజేశ్వరి, నాన్న గోపాలకృష్ణ, పెద్దమ్మ, పెదనాన్న, నానమ్మ వ్రాస్తున్నారు. మా గారాలపట్టి పల్లవి లక్ష్మికి జన్మదిన శుభాకాంక్షలను, తిరువెంకటపతి శుభాశీస్సులను అందించమంటూ తండ్రి సాయిచంద్, తల్లి కృష్ణవేణి, అన్నయ్య, నానమ్మ చీరాల నుండి కోరుతున్నారు. గోవిందుని శుభాశీస్సులతో పాటు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు అందజేస్తున్నా. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి చిన్నారులకి శ్రీ అలమేల మంగాసమేద శ్రీ శ్రీనివాస స్వామి అనుగ్రహం కలగాలని శ్రీ శతమానంభవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. పుట్టినరోజు శుభాకాంక్షలను, వెంకటాచలపతి శుభాశీస్సులను మా చిట్టితండ్రి శరవణ భరద్వాజకు అందజేయండి అంటూ అమ్మ చిన్మయి, నాన్న కృష్ణమోహన్ కుటుంబ సభ్యులు విజయవాడ నుండి వ్రాస్తున్నారు. మా బాబు ధనుష్ కుమార్కు జన్మదిన శుభాకాంక్షలను,
పద్మావతి వల్లభుని శుభాశీస్సులను అందించమంటూ అమ్మ అశ్విని, నాన్న కుళ్ళాయప్ప, తాతయ్య నాగరాజు, నానమ్మ కృష్ణమ్మ వ్రాస్తున్నారు. మా మనవళ్ళు ఆరుష్, అనీష్లకు జన్మదిన శుభాకాంక్షలను, జగద్రక్షకుని ఆశీస్సులను అందించండి అంటూ బామ్మ జయలక్ష్మి, అమ్మమ్మ సువర్చల, తాతయ్య పిన్నమ్మ రాజమండ్రి నుండి వ్రాస్తున్నారు. మా చిరంజీవి సుజయ్ గోవర్ధనకు జన్మదిన శుభాకాంక్షలను, గోవిందుని శుభాశీస్సులను అందించండి అంటూ అమ్మ సరోజ, నాన్న శివశంకర్, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్య వ్రాస్తున్నారు. మా మనమరాలు గౌరీకి జన్మదిన శుభాకాంక్షలను, కోనేటి రాయుని దీవెనలను అందించండి అంటూ నానమ్మ రుక్మిణమ్మ, అమ్మమ్మ రంగనాయకమ్మ, తాతయ్యలు ఖమ్మం నుండి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, తిరుమల వాసుని దీవెనలను అందజేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి శుభ ఆశీస్సులు మీకు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్నాం కేతురుససామే చక్రే భాగం దేవేభ్యో విదధాత్యాయన్ భజంద్రమా స్థిరతి దీర్ఘమాయో. మా పాప అశ్వికకు జన్మదిన శుభాకాంక్షలను, ఆపద్బాంధవుని దీవెనలను అందజేయండి అంటూ అమ్మ నాన్న, తాతయ్య శివరామరెడ్డి, అమ్మమ్మ నాగలక్ష్మి ప్రొద్దుటూరు నుండి వ్రాస్తున్నారు. మా ఇంటి మహాలక్ష్మి దీక్షితకు జన్మదిన శుభాకాంక్షలను, వెంకటనాథుని శుభాశీస్సులను అందించమంటూ నాన్న రాజశేఖర్, అమ్మ అనూష, సోదరుడు భారద్వాజ్ తిరుపతి నుండి కోరుతున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను, పుండరీకాక్షిని శుభాశీస్సులను మా చిన్నారులు హరీష్, హర్షితలకు అందజేయండి అంటూ బాల వెంకటాపురం నుండి అమ్మ లక్ష్మి, నాన్న ఆంజనేయులు, తమ్ముడు ఈక్షిత్ వ్రాస్తున్నారు. మా మనుమరాలు ధార్మిక సాయ సహస్ర శారదకు జన్మదిన శుభాకాంక్షలను, తిరుమల వాసుని దీవెనలను అందించండి అంటూ తాతయ్య లక్ష్మణరావు, నానమ్మ కమల, అమ్మ నాన్న వైరా నుండి కోరుతున్నారు. మా అమ్మాయి హారికకు జన్మదిన శుభాకాంక్షలను, వైకుంఠపతి దీవెనలను అందజేయండి అంటూ అమ్మ లీల, నాన్న శంకర్రావు శ్రీకాకుళం నుండి వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, తిరుమల వాసుని దివ్యాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న చిన్నారులందరికీ శ్రీ స్వామివారి ఆశీర్వాదము కావాలని తద్విష్ణో పరమం పదగం సదా వక్షంతి సూరయః దేవీ వచక్షురాతకం తబ్రిప్రాసో విపన్నవో జాగ్రవాగం తస్సమిందతే విష్ణోర్య పరమం పదం. మా ముద్దులబాబు కుమారస్వామికి జన్మదిన శుభాకాంక్షలను, అభయదాయకుని ఆశీస్సులను అందించండి అంటూ అమ్మ సులోచన, నాన్న సుబ్రహ్మణ్యం, అక్కయ్య కుమారస్వామి వ్రాస్తున్నారు. మా మనవడు కృతిక్ చౌదరికి జన్మదిన శుభాకాంక్షలను, గదాధరుని దీవెనలను అందించండి అంటూ నానమ్మ సులోచన, అమ్మమ్మ రజని, తాతయ్యలు, అమ్మా నాన్న వ్రాస్తున్నారు. మా బాబు షణ్ముఖ సాయికి జన్మదిన శుభాకాంక్షలను, శ్రీనివాసుని దివ్యాశీస్సులను అందించమంటూ అమ్మ దుర్గా భవానీ, నాన్న శివప్రసాద్, తమ్ముడు సోమేశ్వర్ రెడ్డి చేబ్రోల్ నుండి వ్రాస్తున్నారు. నిత్య కళ్యాణ చక్రవర్తి ఆశీస్సులను, జన్మదిన శుభాకాంక్షలను మా చిన్నారి మోక్షితకు అందించగలరు అంటూ నాన్న రవి, అమ్మ అనిత, తాతయ్య, బామ్మ హైదరాబాద్ నుండి వ్రాస్తున్నారు. మా అక్కయ్య వెంకట శివానికి జన్మదిన శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని శుభాశీస్సులను అందించమంటూ తమ్ముడు భానుప్రతాప్, అమ్మ అర్చన, నాన్న వంశీధర్ వరంగల్ నుండి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, కోదండరాముని దివ్యాశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ పద్మావతి శ్రీనివాస స్వామి వారి దివ్యాశీసులు కలగాలని కోరుకుంటూ ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. అలమేలు మంగపతి ఆశీస్సులను, పుట్టినరోజు శుభాకాంక్షలను మా నాన్న శ్రీకాంత్కు అందించగలరు అంటూ కుమారుడు రుద్రాంశ్, భార్య స్వాతి, అమ్మ నాన్న ఖమ్మం నుండి వ్రాస్తున్నారు. మా బాబు హర్షిత్కు జన్మదిన శుభాకాంక్షలను, తిరుమల వాసుని దీవెనలను అందించండి అంటూ అమ్మ నాన్న, అమ్మమ్మ, తాతయ్య, తమ్ముడు గుంటూరు నుండి వ్రాస్తున్నారు. మా పాప జ్యోతిర్మయ్యకి జన్మదిన శుభాకాంక్షలను, ఆపద్బాంధవుని దీవెనలను అందించండి అంటూ
విజయవాడ నుండి తండ్రి శ్రీనివాస్, తల్లి సాయిలత, అమ్మమ్మ తాతయ్య వ్రాస్తున్నారు. గజరాజ రక్షకుని ఆశీస్సులను, జన్మదిన శుభాకాంక్షలను మా బాబు కార్తికేయకు అందించగలరు అంటూ అమ్మ శిరీష, నాన్న సుమంత్, నానమ్మ, అమ్మమ్మ తాతయ్యలు నెల్లూరు నుండి వ్రాస్తున్నారు. మా చిరంజీవి అఖిలేశ్వర్కు జన్మదిన శుభాకాంక్షలను, గోవిందుని శుభాశీస్సులను అందించమంటూ అమ్మ రేఖాశ్రీ, నాన్న శ్రీకాంత్, నానమ్మ, అమ్మమ్మ తాతయ్యలు సిరిసిల్ల నుండి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, గోవిందుని శుభాశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకున్నటువంటి మీరందరికీ శ్రీ అలర్మేల్ మంగానాయక సమేత శ్రీ శ్రీనివాస స్వామి కృపాకటాక్షాలు కలగాలని ప్రార్థిస్తూ, శ్రియమేవావరుంధే శ్రీతే వాతే పునర్నివేద్యాః, క్షేమో వై రాష్ట్రస్య సీతో వాసః, క్షేమమేవావరుంధే. మాన్నయ్య వెంకటేష్ కు జన్మదిన శుభాకాంక్షలను, శ్రీపతి దీవెనలను అందించండి అంటూ చెల్లెలు శిరీష, తల్లి పద్మావతి, తండ్రి విఘ్నేశ్వరయ్య రాజంపేట నుండి వ్రాస్తున్నారు. సప్తగిరీశుని ఆశీస్సులను, జన్మదిన శుభాకాంక్షలను మా మనుమడు జిగ్నేష్కు అందించగలరు అంటూ అమ్మమ్మ కుసుమ కుమారి, తాతయ్య హరినాథ గుప్త, అమ్మ నాన్న పుత్తూరు నుండి వ్రాస్తున్నారు. మా చిరంజీవి ఉదయ్ గణేష్కు జన్మదిన శుభాకాంక్షలను, ఆనంద నిలిగిన శుభాశీస్సులను అందించమంటూ అమ్మ మోహన, నాన్న సురేష్, సోదరి ఢిల్లీశ్రీ, బంధుమిత్రులు వ్రాస్తున్నారు. మా మహేష్ ఆదిత్యకు జన్మదిన శుభాకాంక్షలను, వడ్డికాసుల స్వామి దీవెనలను అందించండి అంటూ హిందూపురం నుండి కుమార్తె అనఘ ఆదిత్య, భార్య భవ్య, అమ్మ నాన్న తమ్ముడు వ్రాస్తున్నారు. మా కుమార్తె శ్రీ ప్రవీణకు జన్మదిన శుభాకాంక్షలను, ఆపద ముక్కులవాణి దీవెనలను అందించండి అంటూ అమ్మ ఫణికుమారి, నాన్న సత్యవర ప్రసాద్, అమ్మమ్మ రత్నకుమారి విజయవాడ నుండి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాం మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, తిరు వెంకటపతి శుభాశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు జన్మదిన మహోత్సవం జరుపుకున్నటువంటి వారందరికీ ఆ శ్రీ భూనీలా సమేత శ్రీనివాసుని అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని, సంజ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం జానదభిజానత్ సంకల్పమానం ప్రకల్పమానముపకల్పమానముపక్లుప్తం క్లుప్తం శ్రేయో వసీద ఆయత్ సంభూతం భూతం చిత్రః కేతుః ప్రభానాభాన్ సంభానే ద్యోతిష్మాగస్తేజస్మానాతపగ్స్తపన్నభితపన్. మాన్నయ శివకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలను, జగద్రక్షకుని ఆశీస్సులను అందించండి అంటూ చెల్లెలు రాజీ, చంద్ర మరియు మిత్రులు ప్రకాశం జిల్లా నుండి వ్రాస్తున్నారు. మా యశ్వంత్కు జన్మదిన శుభాకాంక్షలను, కోదండరాముని దివ్యాశీస్సులను అందించండి అంటూ అమ్మ ఛాయాదేవి, నాన్న కృష్ణగౌడ్, చెల్లెలు శ్రావ్యశ్రీ హైదరాబాద్ నుండి వ్రాస్తున్నారు. పద్మనాభుని ఆశీస్సులను, పుట్టినరోజు శుభాకాంక్షలను మా అబ్బాయి చంద్రశేఖర్కు అందించగలరు అంటూ అమ్మ లక్ష్మి, నాన్న వాసు, అన్నయ్య, అమ్మమ్మ తాతయ్య లాల్పేట నుండి వ్రాస్తున్నారు. మా కుమారుడు వినీత్ కుమార్కు జన్మదిన శుభాకాంక్షలను, వెంకన్న దీవెనలను అందించండి అంటూ అమ్మ వసంత, నాన్న బాబూరావు, భార్య వసుధ వరంగల్ నుండి కోరుతున్నారు. మా అమర నాగేశ్వరరావుకు జన్మదిన శుభాకాంక్షలను, వైకుంఠపతి దీవెనలను అందజేయండి అంటూ తండ్రి వెంకటేశ్వర్లు, తల్లి వెంకాయమ్మ, అమ్మమ్మ, తమ్ముళ్ళు వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, గోవిందుని శుభాశీస్సులను అందిస్తున్నా. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ వైకుంఠనాథుని దివ్యాశీస్సులను అందజేస్తూ, శతం జీవ శరదో వర్ధమాన ఇత్యభినిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుః మరుతయేనా వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. ఈ ఫోటోలోని మా తల్లిదండ్రులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, లక్ష్మీనారాయణ స్వామి శుభాశీస్సులను అందించమంటూ కుమార్తెలు హర్షద, హర్షి మరియు కుటుంబ సభ్యులు రాస్తున్నారు. కోనేటి రాయుని శుభాశీస్సులను, వివాహ దినోత్సవ శుభాకాంక్షలను ఈ ఫోటోలోని దంపతులకు అందించగలరు అంటూ బంధుమిత్రులు బెంగళూరు నుండి కోరుతున్నారు.
మా అమ్మ వసంత నాన్న వెంకటరమణ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను నామాల స్వామి దివ్యాశీస్సులను అందించమంటూ కుమార్తె ప్రణతి, కుమారుడు రెడ్డి ప్రసాద్ రోంపిచర్ల నుండి కోరుతున్నారు. మా హరికృష్ణ ధనలక్ష్మి దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, స్వామివారి కృపా కటాక్షాలను అందజేయండి అంటూ తిరుపతి నుండి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా కుమార్తె రాధిక, అల్లుడు సతీష్ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, ప్రసన్న వెంకటేశ్వర స్వామి దీవెనలను అందించండి అంటూ అమ్మ పుష్పలత, నాన్న వెంకటయ్య, అన్న వదిన హైదరాబాద్ నుండి కోరుతున్నారు. మరి ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, అత్యుతని శుభాశీస్సులను అందజేస్తున్నాను. ఈరోజు వివాహ మహోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ ఆ వైకుంఠనాథుడి ఆశీస్సులు మీ దంపతులకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్నాం కేతురు ససామే చక్రే భాగం దేవేభ్యో విదధాత్యాయన్వ చంద్రమా స్థిరతి దీర్ఘమాయో. మా అమ్మాయి అనురాధకు జన్మదిన శుభాకాంక్షలను, వరాహమూర్తి ఆశీస్సులను అందించండి అంటూ అమ్మ హేమలత, నాన్న మంజునాథ్, అన్నయ్య, చెల్లెలు కోలార్ నుండి వ్రాస్తున్నారు. జన్మదిన శుభాకాంక్షలను, మలయప్ప స్వామి శుభాశీస్సులను మా నాన్న హనుమంతరావుకు అందించగలరు అంటూ పిల్లలు నందిని, శశాంక్, భార్య సౌజన్య నరసరావుపేట నుండి వ్రాస్తున్నారు. మా అబ్బాయి అఖిలేష్కు జన్మదిన శుభాకాంక్షలను, అభయదాయకుని ఆశీస్సులను అందించండి అంటూ అమ్మ గీత, నాన్న రవిశంకర్ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ధరణి నాయకుని ఆశీస్సులను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా కుమారుడు సాయిసత్య వరప్రసాద్కు అందజేయండి అంటూ అమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు, కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా అబ్బాయి సాయి ఫణీంద్రకు జన్మదిన శుభాకాంక్షలను, గోవిందుని శుభాశీస్సులను అందించండి అంటూ అమ్మ, నాన్న, తాతయ్య వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, తిరువెంకటపతి శుభాశీస్సులను అందిస్తున్నాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ గోవిందుని శుభాశీస్సులు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానో నాన్ కేతుర్షషా మే చక్రే భాగం దేవేభ్యో విదదాశ్చాయం చ చంద్రమాశ్చరతి దీర్ఘమాయుః. మా అమ్మ లలిత, నాన్న తిరుమలరావు దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, మలయప్ప స్వామి శుభాశీస్సులను అందించమంటూ కుమారుడు శ్రీకాంత్, అమ్మ సుశీల, నాన్న సోదరి రమణి అనకాపల్లి నుండి వ్రాస్తున్నారు. పెళ్లి రోజు శుభాకాంక్షలను, సుదర్శన చక్రధారి శుభాశీస్సులను మా తల్లిదండ్రులైన పద్మిని, చక్రవర్తి దంపతులకు అందించగలరు అంటూ కుమారుడు బాలాజీ మరియు కుటుంబ సభ్యులు చెన్నై నుండి వ్రాస్తున్నారు. మా అమ్మ శేషుకుమారి, నాన్న శేషారావు దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, అలిమేలు మంగపతి ఆశీస్సులను అందించండి అంటూ కుమారుడు జయజేశ్వర్, కుమార్తె కోమలాదేవి, మనుమరాలు కాకినాడ నుండి వ్రాస్తున్నారు. శ్రీనివాసుని దివ్యాశీస్సులను, వివాహ దినోత్సవ శుభాకాంక్షలను మా కుమారుడు, కోడలు అయిన శ్రీరామ్, అనుపమ దంపతులకు అందించండి అంటూ రాంబాయి, కుమార్తె హనురిత, కుమారుడు హరవింద్ సికింద్రాబాద్ నుండి వ్రాస్తున్నారు. మా నాన్న రాఘవేంద్రరావు, అమ్మ కావేరి దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, ప్రసన్న వెంకటేశ్వర స్వామి దీవెనలను అందించండి అంటూ కుమారులు కిషోర్, శ్రీనివాస్, మేనత్త రమాలక్ష్మి గుంటూరు నుండి వ్రాస్తున్నారు. మా చిరంజీవి సుధీర్, నీలిమా దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, లక్ష్మీనారాయణుని దివ్యాశీస్సులను అందించండి అంటూ అత్తమ్మ శారద, మామయ్య శ్రీధర్ తిరుపతి నుండి వ్రాస్తున్నారు. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని శుభాశీస్సులను అందజేస్తున్నాం. ఈ రోజు పెళ్లి రోజు జరుపుకున్నటువంటి మీ అందరికీ శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ శ్రీర్వచ్చమాయుష్యమారోగ్యమావీధ శోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. చూసారుగా, ఇదే విధంగా శ్రీ స్వామివారి, అమ్మవారి ఆశీస్సులను మీరు పొందాలనుకుంటున్నారా?
అయితే వెంటనే మీ పేరు, శుభ సందర్భం పేర్కొంటూ సంప్రదాయ దుస్తులు ధరించిన కార్డు సైజ్ కలర్ ఫోటోను మీ చిరునామాతో సహా వ్రాసి 15 రోజుల ముందుగా మాకు పంపండి. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ శతమానంభవతి కార్యక్రమం ద్వారా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీకు అందజేస్తాం. మీ వివరాలను పంపించవలసిన మా చిరునామా శతమానంభవతి, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, అలిపిరి, తిరుపతి 517 507.